నరేంద్ర మోడీ వచ్చిండు మొన్న ప్రధానమంత్రి. ఏమన్నాడు ఆయన? ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు ఆనాడు. నిజాం కబంద్ ఆస్థాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు. ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు అని మాట్లాడతాడు. నరేంద్ర మోడీ వచ్చి గుజరాత్ ఆయన వచ్చి దండయాత్ర చేసినట్టు తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద. ఆయన అంటాడు, ఒక గుజరాతీ విడుదల చేసిండు మిమ్మల్ని ఆనాడు, మరొక గుజరాతీ వచ్చి ఇలా విడుదల చేస్తాడు, మీరు ఈనాడు మళ్ళీ మాతో ఉండండి అని ఆయన హుంకరిస్తాడు. ఇక ఇంకొక ఆయన నిన్న బాధాకరం, ఆయన అంటాడు, కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక తింటుండే. మన మాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నవాడు ప్రసాదం లెక్క. మర్యాదకి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్న ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలనా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చమేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడుక్క తింటుండే అని మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మళ్ళొకసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగువలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా? తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి. ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ 9.5 ఏళ్లలో? ఒక నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోండి. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ బీజేపీ, టీబీజేపీ, టీపీసీసీ, ఈ రెండు పేర్లు ఉంటుండే. అసలు టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే, కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే అసలు ఆ టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని జాతీయ రాజకీయాల మీద ఒక అనివార్యత సృష్టించకపోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనివార్యంగా మద్దతు చెప్పక తప్పని పరిస్థితి కల్పించకపోతే తెలంగాణ ప్రజలు ఇవాళ టీపీసీసీ, టీబీజేపీ ఉంటుండేనా? రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉంటుండేనా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు, కానీ వాస్తవం ఏంటి? తెలంగాణ ఉద్యమమే లేకపోతే, కేసీఆర్ నాయకత్వమే లేకపోతే వీళ్ళ పదవులు ఎక్కడ చేస్తారు? వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏమేమి జరిగింది? సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు జరుగుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒకటి కేసీఆర్ చేతులు ఉంది. 27 రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కదా దాదాపుగా. మరి తెలంగాణ కంటే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఒకటైనా చూపెట్టగలుగుతాడా నరేంద్ర మోడీ కానీ, రాహుల్ గాంధీ కానీ? ఇది మనం సాధించిన విజయం కాదా? మనం సాధించిన పురోగతి కాదా? 317,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణ నిలబడితే ఇలా వాడెవడో వచ్చి బిచ్చమేసినట్టు, వీడెవడో వచ్చి మనం నడిపించినట్టు డైలాగులు కొడితే ఇది మనల్ని కించపరచడం కాదా? ఆలోచించండి. నేను వాడు వీడు అంటున్నాను అనుకోకండి. తెలంగాణ వాడుక భాష మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను.